ఆదికాండము 23వ అధ్యాయము మొదటి వచనము. శారా జీవించిన కాలము అనగా శారా బ్రతికిన ఏళ్ళు 127. రెండవ వచనం, శారా కానానును దేశమందలి హెబ్రోనను కిరియతర్బాలో మృతి పొందెను. అప్పుడు అబ్రహాము శారా నిమిత్తము అంగలార్చుటకును ఆమెను గూర్చి ఏడ్చుటకును వచ్చెను. మూడవ వచనం, తరువాత అబ్రహాము మృతి పొందిన తన భార్య ఎదుటి నుండి లేచి హేతు కుమారులను చూచి. నాలుగవ వచనం, మీ మధ్య నేను పరదేశినిగాను పరవాసినిగాను ఉన్నాను. మృతి పొందిన నా భార్య నా కన్నుల ఎదుట ఉండకుండా ఆమెను పాతిపెట్టుటకు మీ తావున నాకు ఒక శ్మశాన భూమిని స్వాస్థ్యముగా ఇయుడని అడగగా. ఐదవ వచనం, హేతు కుమారులు అయ్యా మా మాట వినుము. ఆరవ వచనం, నీవు మా మధ్యను మహారాజుగా ఉన్నావు. మా శ్మశాన భూములలో అతి శ్రేష్టమైన దానియందు మృతి పొందిన నీ భార్యను పాతిపెట్టుము. నీవు మృతి పొందిన నీ భార్యను పాతిపెట్టినట్లు మాలో తన శ్మశాన భూమి ఈయనలను వాడు ఎవడూ లేడని అబ్రహాముకు ఉత్తరమిచ్చిరి. ఏడవ వచనం, అప్పుడు అబ్రహాము లేచి ఆ దేశపు ప్రజలైన హేతు కుమారులకు సాగిలపడి. ఎనిమిదవ వచనం, మృతి పొందిన నా భార్యను నా ఎదుట ఉండకుండా నేను పాతి పెట్టుట మీకు ఇష్టమైతే నా మాట వినుడి. తొమ్మిదవ వచనం, సోహారు కుమారుడైన ఎఫ్రోను తన పొలము చివరను తనకు కలిగి ఉన్న మక్పేల గుహను నాకు ఇచ్చినట్లు నా పక్షముగా అతనితో మనవి చేయుడి. మీ మధ్యను శ్మశాన భూమిగా నుండుటకు నిండు వెలకు అతడు దానిని నాకు స్వాస్థ్యముగా ఇవ్వవలనని వారితో చెప్పాను. పదవ వచనం, అప్పుడు ఎఫ్రోను హేతు కుమారుల మధ్యను కూర్చుని ఉండెను. హిత్తియుడైన ఎఫ్రోను తన ఊరి గవిని ప్రవేశించు వారి అందరి ఎదుట హేతు కుమారులకు వినబడినట్లు అబ్రహాముతో చెప్పిన ప్రత్యుత్తరం ఏమనగా, పదమూడవ వచనం, అయ్యా అట్లు కాదు, నా మనవి నారకించుము. ఆ పొలమును నీకు ఇచ్చుచున్నాను, దానిలోనున్న గుహను నీకు ఇచ్చుచున్నాను, నా ప్రజల ఎదుట అది నీకు ఇచ్చుచున్నాను. మృతి పొందిన నీ భార్యను పాతి పెట్టుమనను. పన్నెండవ వచనం, అప్పుడు అబ్రహాము ఆ దేశపు ప్రజల ఎదుట సాగిలపడి. పదమూడవ వచనం, సరే కాని నా మనవి ఆలకించము, ఆ పొలమునకు వెల ఇచ్చేదను, అది నా యుద్ధ పుచ్చుకుని ఎడల మృతి పొందిన నా భార్యను పాతి పెట్టదనని ఆ దేశ ప్రజలకు వినపడినట్లు ఎఫ్రోనుతో చెప్పెను. పద్నాలుగవ వచనం, అందుకు ఎఫ్రోను అయ్యా నా మాట వినుము, ఆ భూమి 400 తులముల వెండి చెయ్యును. పదిహేనవ వచనం, నాకు నీకు అది ఎంత, మృతి పొందిన నీ భార్యను పాతి పెట్టుమని అబ్రహామునకు ఉత్తరం ఇచ్చెను. పదహారవ వచనం, అబ్రహాము ఎఫ్రోను మాట వినెను, కాబట్టి హేతు కుమారులకు వినబడినట్లు ఎఫ్రోను చెప్పిన వెల అనగా, వర్తకులలో చెల్లు 400 తులముల వెండి అబ్రహాము తూచి అతనికిచ్చెను. పదిహేడవ వచనం, అలాగున మమ్రే ఎదుటనున్న మక్పేల ఎందలి ఎఫ్రోను పొలము అనగా ఆ పొలమును దాని ఎందలి గుహయు దాని పొలిమేర అంతటిలోనున్న ఆ పొలము చెట్లనియు అతని ఊరి గవిని ప్రవేశించు వారందరిలో హేతు కుమారుల ఎదుట అబ్రహామునకు స్వాస్థ్యముగా స్థిరపరచబడిన. పంతొమ్మిదవ వచనం, ఆ తరువాత అబ్రహాము కానాను దేశములో హెబ్రోనను మమ్రే ఎదుటనున్న మక్పేల పొలము గుహలో తన భార్య అయిన శారాను పాతిపెట్టెను. ఇరవయవ వచనం, ఆ పొలమున దానిలోనున్న గుహయు హేతు కుమారుల వలన శ్మశానము కొరకు అబ్రహామునకు స్వాస్థ్యముగా స్థిరపరచబడెను.